నమస్కారం. 25/10/2022 ఆశ్వేజ బహుళ అమావాస్య మంగళవారం రోజు సాయంత్రం సుమారు, ఇది ఏరియాని బట్టి మారుతుంటుంది, 4:45 నుండి కేతుగ్రస్తాస్తమయ పాక్షిక సూర్యగ్రహణం సంభవించును. స్వాతి నక్షత్రంలో ఈ గ్రహణం సంభవించటం వలన స్వాతి నక్షత్రం వారు, తులారాశి వారు ఈ గ్రహణం చూడట మంచిది కాదు. సూర్యాస్తమయం అనంతరం ఈ గ్రహణం సాయంత్రం 6:27 మోక్షమై పూర్తి అగును. సూర్యగ్రహణము గ్రస్తాస్తమయ సూర్యగ్రహణం ఒకట చేత గ్రహణం విడుపు కనిపించదు. కానీ మోక్షకాలము 6:27 అగుట వలన గ్రహణ స్పర్శ సాయంత్రం 5:11 నుండి మొదలగును. గ్రహణ మోక్షానంతరం తదుపరి మరుసటి రోజు శుద్ధ చంద్రబింబమును దర్శించి ప్రత్యబ్ధికాదులు ఆచరించవచ్చు. గ్రహణ స్పర్శకాలం సాయంత్రం 5:11, మధ్యకాలం సాయంత్రం 5:46, సూర్యాస్తమయ కాలం సాయంత్రం 5:46, గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:27. ఇది నెల్లూరు, కడప, తిరుపతి, ఒంగోలు ప్రాంతం వారికి వర్తిస్తుంది. గుంటూరు, నల్గొండ, ఖమ్మం వారికి 3-4, తెలంగాణ, ఉత్తరాంధ్ర వారికి 5-7 తేడా ఉంటుంది. ఆద్యాంత పుణ్యకాలం 1:16. ఈ 76 మీకు నచ్చిన, మీకు ఇష్టమైన దైవం యొక్క మూలమంత్రాన్ని నడుము వరకు నీళ్ళలో ఉండి కానీ లేదా భుజాల వరకు మునిగిన నీటయందు కానీ కూర్చొని ఏకాగ్రతతో, నిచ్చల మనస్సుతో, నిర్మలమైన బుద్ధితో పారే నీటి ఎందు కానీ లేదా బావి ఎందు కానీ చెరువు ఎందు కానీ లేదా ఎలాంటి నీటి ఎందైనా ఉపాసన ప్రయత్నిస్తే తప్పకుండా ఈ మంత్రం సిద్ధిస్తుంది. ముఖ్యంగా శత్రు జయము, వ్యవహార విజయం పొందగలుగుతారు. గ్రహణం రోజు ఇది తినకూడదు, తాగకూడదు, మలమూత్రాలు విసర్జించకూడదు లాంటి చెత్త కాంట్రవర్షియల్ డిస్కషన్స్ విడిచి ఈ గ్రహణం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిద్దాం, ప్రయత్నిద్దాం. జై శ్రీరామ్.